డియర్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనికుమార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తు విషయంగా ఈ యొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లాట్ కల్చర్. ఒక అపార్ట్మెంటు ఫ్లాట్ కల్చర్ అనేది తీసుకునేటప్పుడు మన యొక్క నివాసం ఉండడానికి ఆ యొక్క బిల్ట్ స్పేస్ని ఎంతవరకు ఎంచుకోవడం కరెక్ట్ వన్ కంపేర్డ్ విత్ ద ఇండివిజువల్ హౌస్ అనేది ఇప్పుడు మనం కాస్త కంపారిజన్ చేసి, అంటే ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవడం వల్ల మనం డూ ఆర్ డోంట్స్ ఏం చేయొచ్చు, చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక ఫ్లాట్ అనేది తీసుకునేటప్పుడు మనం ఏం లాస్ అవుతున్నాము, ఇచ్చాది విషయాలు ఒక కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి ఈ యొక్క కాన్సెప్ట్ డెలివరీ చేసే ముందు నేను చిన్న వినపం ఏంటంటే, నేను ఏ యొక్క బిల్డర్స్కి, ఏ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసే వాళ్ళకి, ఏ యొక్క డెవలపర్స్కి నేను వ్యతిరేకం కాను. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ యొక్క వాస్తు అనేదాన్ని, ఈ మధ్య ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఎవరు చూసినా 100% వాస్తు 100% వాస్తుతో ఇంప్లిమెంట్ చేశాము అని చెప్పడం చాలా చోట్ల చూస్తున్నాం. ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకున్నప్పుడే దానిలో వాస్ ఇంప్లిమెంట్ చేయడమే చాలా కష్టంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో, ఒక ఫ్లాట్ కల్చర్ అనేది తీసుకునేటప్పుడు, ఒక అపార్ట్మెంట్ కల్చర్ అనేది తీసుకునేటప్పుడు 100% వాస్తు ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందువల్ల దీనిలో ఉన్నటువంటి లోటుపాట్ల్ని ఫ్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్లో ఉందాము కొనుక్కుందాము అనుకున్న వాళ్ళకి, మేబీ ఒక బిల్డర్స్కి, డెవలపర్స్కి కూడా అసలు వాస్తు అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అవకాశం ఉందా లేదా ఫ్లాట్స్ అనేది తీసుకునేటప్పుడు అనేది కొంత అవేర్నెస్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క ఎపిసోడ్ చెప్పడం జరుగుతుందన్నమాట. వాస్తవంగా మన హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, మన ఓన్ హౌస్ అనేది, ఈ యొక్క స్థలం అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది మనం కన్సల్ట్ చేసినప్పుడు, అది ఈ యొక్క కార్డినల్ డైరెక్షన్స్కి, ట్రూ నార్త్ పోల్కి కరెక్ట్గా ఎలానే ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మెయిన్ ఆస్పెక్ట్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వాస్తు అనేది తీసుకునేటప్పుడు ఫస్ట్ రూల్ ఇదేనమాట. ఇది కానీ ఓకే చేయకుండా మరీ 32-45 degrees తిరిగి ఉన్నటువంటి ప్లాట్స్ కొన్ని ఉంటాయి, ఆ యొక్క సందులను బట్టి, ఆ యొక్క వీధులను బట్టి, ఆ యొక్క వీధుల్ని ఫార్మేషన్ చేసిన దాన్ని బట్టి మనకు వచ్చేటటువంటి ఈ యొక్క ల్యాండ్స్ వస్తాయి, ఖాళీ స్థలాలు కానీ ఇవి కానీ. సో అవి కార్డినల్ డైరెక్షన్స్కి ఎగ్జాక్ట్గా ఉన్నాయా, లేదా ఒక 10 degrees వేరియేషన్ ఉందా, లేదా 32-40 degrees కూడా వేరియేషన్ ఉందా, ఇటువంటి వాళ్ళు ఎవరు పెద్ద పట్టించుకోవటం లేదు ఈరోజు. అదే ఒక ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైతే స్థల సేకరణ చేసిన దగ్గర నుంచి ఈ జాగ్రత్త తీసుకోవచ్చు. ఎందుకంటే వాస్తు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రమే చాలామంది ఒక మంచి వాస్తు గురించి ప్రయత్నం చేస్తారు, కానీ ఒక స్థల సేకరణ విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. సో నెంబర్ 2, ఇదే సేమ్ పాయింట్ ఒక ఫ్లాట్ అపార్ట్మెంటు మనం కొనుక్కోవాలి అనుకుని ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేశారా అనేది అది మన హ్యాండ్లో లేని పని అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు కట్టచ్చు కట్టకపోవచ్చు, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అధికారం అయితే మనకు ఉండదు, కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో నెంబర్ 2, ఈ యొక్క ఫ్లాట్ కానీ లేకపోతే ఓన్ హౌస్ కానీ మనం తీసుకునేటప్పుడు మన మీద ప్రభావితం చూపెట్టేటువంటి శక్తి ఏంటంటే, ఆ యొక్క బిల్ట్ స్పేస్ 4 గోడలు, మెయిన్ 4 గోడలు కట్టడానికి యూజ్ చేసేటటువంటి మెజర్మెంట్స్ మాత్రమే. కానీ ఆ మెజర్మెంట్స్ని ఒక ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఆ బిల్డర్ ఫాలో అవుతాడా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఒక ఇండివిజువల్ హౌస్ అనేది కన్సిడర్ చేసినప్పుడు మనము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ బిల్డ్ స్పేస్లో మనకు అనుకూలమైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఎరౌజ్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. నెంబర్ 3, ఈ ఫ్లాట్స్ ఇలాంటివి చూసుకునేటప్పుడు ఆ యొక్క ఫ్లాట్ లోపలికి మనం ఎంటర్ అయినప్పుడు మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఫ్లాట్ ఏది తీసుకున్నా సరే అది ఒక బాత్రూమ్స్ రూపంలో కానీ, టాయిలెట్స్ రూపంలో కానీ, అటాచ్డ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ రూపంలో కానీ, బెడ్రూమ్స్ రూపంలో కానీ ఏదో రకంగా డిస్టర్బ్ అవుతూ ఉండడాన్ని అయితే నేను గమనించడం జరిగింది. దయచేసి ఏ బిల్డ్ స్పేస్లోనూ ఆ మిడిల్ పోర్షన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు, ఇట్ షుడ్ బి ఓపెన్ టు స్పేస్ ఆర్ ఎయిర్.
ఏ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా ఓపెన్గా ఉన్నారనమాట. సో అది మన ఒక ఇండివిజువల్ హౌస్ అనేది కట్టినప్పుడు అయితే మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఒక ఫ్లాట్ ఆల్రెడీ కట్టినటువంటి ఎంటిటీని మనం తీసుకునేటప్పుడు అది మన చేతిలో లేని పని. నెంబర్ ఫోర్, ఈ యొక్క ప్లేస్మెంట్ ఆఫ్ ద మెయిన్ డోర్. చాలామంది వాళ్ళు ఫ్లాట్స్ కొనేటప్పుడు దాని తూర్పు ఈశాన్యం గుమ్మం ఉందా లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఉందా అనేది చూస్తున్నారే, కానీ ఆ గుమ్మం కార్నర్కి పెట్టుబడి ఉంది, అలా కార్నర్గా ఉండడం తప్పు. అట్ ద సేమ్ టైము మన యొక్క ఫ్లాట్లో ఎంటర్ అయ్యేటటువంటి డోరు చూసుకునేటప్పుడు, ఈ యొక్క అపార్ట్మెంట్స్ కల్చర్ తీసుకునేటప్పుడు ఒక 6 to 8 feet కారిడార్ లాగా ఇచ్చి దాని ఆపోజిట్గానే వేరే ఫ్లాట్ ఉంటుంది. అంటే మన డోర్ ఆపోజిట్గానే వేరే ఫ్లాట్ యొక్క డోర్ ఉంటుందన్నమాట, లేదా కనీసం వాళ్ళ గాడ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఆ స్పేస్ ఏదైతే ఉందో అది ఒక స్లాబ్ రూపంలో క్లోజ్ చేయబడి ఉంటుందన్నమాట. సో మెయిన్ వాస్తు శాస్త్రంలో ఈ యొక్క ఇంటి యొక్క మెయిన్ డోర్, సింహద్వారం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన యొక్క అవుటర్ స్పేస్ నుంచి కొంత సన్ రేస్ అవ్వచ్చు, లేదంటే ఫ్రమ్ నార్త్ డైరెక్షన్ ఈ మ్యాగ్నెటిక్ రేస్ అవ్వచ్చు, కొంత సెలెస్టియల్ బాడీస్ నుంచి కొంత అవుటర్ స్పేస్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ అవ్వచ్చు, మెయిన్ అవి తీసుకోవాలన్నమాట. అసలు ఫ్లాట్స్ అనేది తీసుకునేటప్పుడు మన ఇంటి ఎదురుగా ఒక ఖాళీ స్థలము, కొంత వీధి ఉండే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మన సొంత ఇల్లు తీసుకునేటప్పుడు మనం ఏదైతే రోడ్ ఫేసింగ్ కొన్నామో ఆ రోడ్ ఫేసింగ్ మన సింహద్వారం పెట్టుకునేటప్పుడు సింహద్వారానికి కాంపౌండ్ వాల్కి కొంత స్పేస్ మనం వదులుకుంటాము. అలా కాకుండా కాంపౌండ్ వాల్ నుంచి రోడ్ రూపంలో ఇంకో 20 feet అనేది మనకి ఖాళీ రూపం ఏర్పడుతుంది. ఇంటి ఎదురుగా ఏ లేకుండా హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నా సరే మనకి ఇంటికి కావాల్సినటువంటి కొంత ఎనర్జీస్ అనేది ఆ సింహద్వారం గుండా ఇంటి లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. కానీ ఒక ఫ్లాట్స్ అనేది తీసుకునేటప్పుడు ఈ అవకాశం ఏమైనా ఉందా? దయచేసి గమనించండి. అందువల్ల ఎక్కువగా ఏంటంటే ఈ ఫ్లాట్స్ జోలికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు లేదా వ్యాపారంతో తలమునకలయ్యి మేము ఈ కన్స్ట్రక్షన్ ఫేజు ఎక్కువగా పట్టించుకోవడానికి టైం లేదు అనుకునేవాళ్ళు, లేదా ఈ పనివాళ్ళు వీళ్ళ ఒత్తిడి మాకు చాలా కష్టంగా ఉంది, మాకు ఇదంతా వద్దు, ఒక ప్యాకేజ్ లాగా కట్టింది ఏదో ఒకటి తీసేసుకుంటాము, లేదా చాలామంది కొంత పాష్ ఏరియాస్లో లేదా ప్రైమ్ ఏరియాస్లో స్థలం దొరకడం, స్థలం కొని కట్టించడం కష్టం కాబట్టి అట్లాంటి చోట కొంచెం మీ ఫ్లాట్స్ అనేది కొంటుంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్లాట్స్ అనేది 10% కూడా వాస్తు కంపాటబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో మనము శరీరాన్ని కాపాడుకోవడానికి కొంత సెక్యూర్డ్ ప్లేస్ అనేది కావడానికి నాలుగు గోడల మధ్య ఒక కన్స్ట్రక్షన్లో ఉంటున్నాం అనుకుంటే పర్వాలేదు, కానీ ఆ కన్స్ట్రక్షన్ ద్వారా మనం జరగాలి అనేది ఇక్కడ ఆలోచిస్తే మాత్రం రాదు. ఒక ఫ్లాట్లో ఉండేవాడికి ఉండేటటువంటి ఆరోగ్యం, ఒక కామన్ హౌస్లో ఒక కామన్గా ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళకి ఉండే ఆరోగ్యం ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఒక 10 ఇయర్స్ లైఫ్ స్పాన్ తీసుకుంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల ఆ రకంగా టైం లేని వాళ్ళకి ఎవరికైనా సరే ట్రూ వాస్తు నాలెడ్జ్ యూజ్ చేసి వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాలెడ్జ్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని మీకు ఆ కన్స్ట్రక్షన్ అప్పచెప్పేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ. అందువల్ల ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్లాట్స్కి పూర్తిగా వాస్తు అనేది 100% వాస్తు అనేది తప్పు తప్పితే నేను ఎవరు ఎగ్జిక్యూట్ చేయటం లేదు, ఎందుకంటే ట్రూ నాలెడ్జ్ చాలామందికి తెలియదు అని చెప్పి చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.